అసలు వినియోగదారుడంటే ఎవరు వినియోగదారుడికి ఉండే హక్కులేంటి చట్టపరంగా అతనికి కల్పిస్తున్న రక్షణ ఏంటి ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి మొదటిసారిగా తెలంగాణ నుంచి కన్జ్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్కి సౌత్ ఇండియా తరఫు నుంచి చైర్మన్గా సెలెక్ట్ అయిన డాక్టర్ పల్లెపాడు దామోదర్ మనతో ఉన్నారు దామోదర్ గారు ప్రకారము వినియోగదారుడు అంటే ఏంటి కన్జ్యూమర్ అంటే ఎవరు చట్టప్రకారం డబ్బు చెల్లించి ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ఉపయోగించుకునేవారు వినియోగదారుడిగా చట్టపరిధిలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా డబ్బు చెల్లించి పొందేటువంటి సేవలలో ఏదైనా లోపం ఉన్నప్పుడు అతను వినియోగదారుడిగా పరిగణించడం జరుగుతుంది రెండు రకాలు ఓకే అయితే ఈ రెండు రకాలను మీరు చెప్పడం జరిగింది కదా నేను ఒక వస్తువు కొన్నాను నేను ఒక కారు కొనుక్కున్నాను ఆ కార్ని నేను నా సొంతానికి వాడుకుంటే నేను వినియోగదారుని అవుతాను లేదు నా కార్ని కొనుక్కొని ఏదైనా కమర్షియల్ పర్పస్ని దాన్ని వినియోగించాలనుకుంటే అప్పుడు కూడా నేను కస్టమర్ని అవుతాను దానికి దానికైనా పరిధిలు ఉంటాయా మీరు కారు కొనుక్కొని ఉపయోగించుకొని సొంతానికి వాడుకున్నప్పుడు మాత్రమే మీరు వినియోగదారులు అవుతారు అది చట్ట పరిధిలోకి వస్తుంది ఒకవేళ మీరు ఆ కారును వ్యాపార పరంగా ఉపయోగించినప్పుడు అది చట్టపరి వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి రాదు అది వ్యాపారం అవుతుంది కాబట్టి అది ఈ చట్ట పరిధిలోకి రాదు ఓకే అయితే వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది అంటే ఇది రివైజ్డ్ యాక్ట్ ఈ అసలు ఈ చట్టం ఎప్పటి నుంచి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రివైజ్ చేసినప్పుడు దీనిలో కొత్తగా చేసిన అంశాలేంటి పరిధి ఏమిటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది అనేక సార్లు సవరణలు చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో చట్టంలో చాలా మార్పులు చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టము వినియోగదారులకు ఉపయోగపడే విధంగా లబ్ధి చే చేరుకొచ్చే విధంగా ఉంది తప్పకుండా ఇది రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ రావడం వల్ల కొంత ప్రచారం జరగలేదు తప్పకుండా ఇది ఉపయోగపడేటువంటి చట్టం అయితే ఈ కొత్తగా చట్టంలో చేసిన మార్పుల వల్ల ఈ అంటే ఒక లక్ష్యంతో ఒక మార్పు చేయడం జరుగుతుంది ఈ మార్పు చేసిన చట్టం యొక్క లక్ష్యం ఏమిటి బేసిక్గా జిల్లా స్థాయిలో ఒక కోటి రూపాయల వరకు ఇప్పుడు పరిధి పెంచడం జరిగింది రాష్ట్ర స్థాయిలో పది కోట్ల వరకు కూడా నష్టపరిహారం కోరేటువంటి వినియోగదారులు కేసులు దాఖలు చేసుకునే అవకాశము ఇప్పుడు ఈ కొత్త చట్టంలో చేయడం పొందుపరచడం జరిగింది గతంలో అది కోటి రూపాయల వరకు మాత్రమే ఉండేది ఎవరైనా ఒక వినియోగదారుడు ఒక కో విల్లా కొన్నా లేకపోతే ఏదైనా కొన్నప్పుడు దాని ధర రెండు కోట్లు ఐదు కోట్లు ఉన్నప్పుడు వినియోగదారులు అది పరిధి లేకపోవడం వల్ల నేషనల్ కమిషన్ కంటే ఢిల్లీకి పోలేక వినియోగదారులు ఇష్టపడక సుముఖంగా లేకపోవడం వల్ల కేసులు కూడా దాఖలు చేయనటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో చేర్పులు మార్పులు చేసిన దాంట్లో జిల్లా స్థాయిలోనే కోటి రూపాయల వరకు రాష్ట్ర స్థాయిలో పది కోట్ల వరకు కూడా నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త చట్టం ద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది అంటే ఇప్పుడున్న రివైజ్డ్ చట్టం ప్రకారము ఒక పది కోట్ల వరకు ఏదైనా నష్టపరిహారం కానీ ఏమన్నా దానికి సంబంధించిన వ్యవహారం వెళ్తే స్టేట్ వైజ్గా చూసుకోవచ్చు ఒకవేళ పది కోట్లు దాటితే మళ్ళీ నేషనల్ కమిషన్కి వెళ్లాల్సి ఉంటుందా అవునండి ఇంతకుముందు జిల్లాలో ఇరవై లక్షలు స్టేట్ కమిషన్లో కోటి రూపాయల వరకే ఉండేది ఇప్పుడు జిల్లా పరిధిని కోటి రూపాయలకు పెంచడం జరిగింది స్టేట్ కమిషన్కి పది కోట్ల వరకు కూడా పరిధి పెంచడం జరిగింది పది కోట్లు దాటితే మాత్రం జాతీయ కమిషన్లకు వెళ్ళాలి అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చను ఏ వినియోగదారుడు ఏ ప్రాంతానికి చెందినవాడు ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లోనే పో ఫైట్ చేయాల్సి ఉంటుంది లేటస్ నేను ఒక ఢిల్లీ వాసిని నేను హైదరాబాద్లో ఫైట్ చేయొచ్చా లేదంటే హైదరాబాద్ వాళ్ళు ఢిల్లీలో ఫైట్ చేయొచ్చా లేకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చేసే ఉంటే ఎలా ఉంటుంది ఇది అంటే డిపెండ్స్ అపాన్ కేసు అండి ఇప్పుడు మీరు ఉదాహరణకి హైదరాబాద్ నుండి ఢిల్లీకి రైల్లో ప్రయాణం చేయవచ్చు మీకు నష్టం ఎక్కడైనా జరగవచ్చు ఢిల్లీలో జరగవచ్చు ఇంకెక్కడైనా జరగవచ్చు భోపాల్లో జరగవచ్చు కానీ కేసు మాత్రం మీరు హైదరాబాద్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే రైల్వే అనేది భారతదేశం అంతటా ఆ సంస్థ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కేసు దాఖలు చేసుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది లేదా ఒక వస్తువు అక్కడే తయారు చేసినటువంటిది ఇతర ప్రాంతాలలో లేనటువంటిది అయితే అప్పుడు మాత్రమే అది పరిధి అక్కడికే వర్తిస్తుంది ఇక్కడ ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య వారధిగా మారేది ప్రకటన అడ్వర్టైజ్మెంట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్స్లోకి ఏమైనా దా ఈ వినియోగదారుల చట్టం పరిధిలో ఉంటాయా అడ్వర్టైజ్మెంట్స్కి ఏమైనా లిమిట్స్ ఉంటాయా హద్దులు ఉంటాయా పరిధిలు ఉంటాయా వాటిలో ఏమైనా కండిషన్స్ ఉంటాయా గతంలో ఉన్నటువంటి చట్టములో ప్రకటనలు వ్యాపార ప్రకటనలు తప్పుదోవ పట్టించేటువంటి ప్రకటనల మీద నియంత్రించడానికి కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎటువంటి అవకాశాలు లేవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టంలో మాత్రం తప్పనిసరిగా అందులో నటించేటువంటి నటీనటులకు కూడా జరిమానా విధించేటువంటి అవకాశం ఈ కొత్త చట్టంలో వచ్చింది కాబట్టి తప్పుడు ప్రకటనలు చేసేటువంటి కంపెనీలు కానీ అందులో నటించేటువంటి నటీనటులకు సెలబ్రిటీస్ కూడా జరిమానా విధించేటువంటి అవకాశం ఈ కొత్త చట్టంలో వచ్చింది ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఈ కన్జ్యూమర్ రిలేటెడ్గా ఏమన్నా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళటం కోర్టుకి వెళ్ళటం వినియోగదారుడికి లబ్ధి జరగటం లాభం జరగటం ఏమన్నా పరిహారం రావటం అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి రీసెంట్గా ఏమైనా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పగలుగుతారా చాలా ఉన్నాయండి కాకపోతే దాంట్లో ఒకటి రెండు మీకు అందరికీ తెలిసింది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సంఘటన అందరికీ తెలుసు ఈ మధ్య కాలం రెండు మూడు నెలల క్రిందట ఒక మోడల్ చే మోడలింగ్ చేసేటువంటి ఒక స్త్రీ ఆ ఢిల్లీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తను ట్రీట్మెంట్ కొరకు వెళ్ళినప్పుడు పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు హెయిర్ కటింగ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆమె మొత్తం జుట్టు కాలిపోవడము ఆమె వ్యాపారపరంగా అంటే తన వృత్తిపరంగా ఆమె నష్టపోయి మోడలింగ్ చేయలేక ఆమె నేషనల్ కమిషన్లో కేసు దాఖలు చేయడము నేషనల్ కమిషన్ రెండు కోట్ల రూపాయలు తనకి నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అంటే సేవలలో లోపంగా డబ్బు చెల్లించి ఆమె పార్లర్కి వెళ్ళింది కాబట్టి సర్వీస్ పొందింది కాబట్టి అక్కడ ఆ సేవా లోపం కింద ఆమెకు ఆ న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది దొరికింది ఓకే ఫైన్ ఇంకో విషయం ఇప్పుడు వ్యాపారం అనేది ధోరణి మారిపోయింది అంటే దాని యొక్క విస్తృతి చాలా పెరిగింది ఈ కామర్స్ చాలా పెద్ద మార్కెట్గా ఉంది ఇప్పుడు సో ఈ కన్జ్యూమర్ కో ఫోరం దానికి వినియోగదారులకు సంబంధించిన ఈ కామర్స్ సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు కానీ వెసులుబాట్లు కానీ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా గతంలో లేవండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా జరుగుతున్న అన్ని లావాదేవీలకు కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది తప్పనిసరిగా మేము అంచనా వేసింది గతంలో ఒక సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల వరకు అంచనా వేసే మార్కెటింగ్ జరుగుతుందని కానీ లాక్డౌన్ తర్వాత అది దాదాపు ఇరవై ఐదు వేల కోట్లకు చేరుకున్నట్టుగా అంచనా ఉంది మాకు ఇంతకు ముందు చట్టంలో లేదు కానీ ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ ద్వారా మోసపోయిన వినియోగదారులందరికీ కూడా చట్టపరంగా వారికి న్యాయం జరిగే అవకాశము కొట్టుంది రెండవది మోసం చేసే కంపెనీల పైన కూడా నియంత్రించి తగిన చర్యలు తీసుకునేటువంటి అవకాశము ఈ కొత్త చట్టంలో వచ్చింది అయితే తెలంగాణ నుంచి మొదటిసారిగా మీరు ఈ సౌత్ ఇండియాకి కోఆర్డినేషన్ కౌన్సిల్కి చైర్మన్గా ఎన్నికయ్యారు మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటి మీరు దానికి సాధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు దక్షిణ భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వాలతో కలిసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల సహకారంతో చట్టం సక్రమంగా అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయవలసినటువంటివన్నీ ఆ వ్యవస్థలను అదేవిధంగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లలో సభ్యుల నియామకం కూడా కొన్ని చోట్ల ఖాళీగా ఉన్నాయి అది కూడా వెంటనే జరిగేటట్టుగా చూడడము ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఒకటి ఏర్పాటు చేసి వినియోగదారులు ఎవరైనా సలహా తీసుకోవడానికి కానీ సంప్రదించడానికి కానీ లేదా కేసులు దాఖలు చేయడానికి ప్రాపర్గా వెళ్ళడానికి ఏ విధంగా సహాయం చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఒక సగటు వ్యక్తికి వినియోగదారుడికి ఈ కన్జ్యూమర్ ఫోరం ఉంటుంది చట్టపరంగా మనం పోటీ చేయొచ్చు ఇది చేయొచ్చు ఫైట్ చేయొచ్చు పోరాడచ్చు అనే అవగాహన ఎంతవరకు సామాన్య మనుషుల్లో ఉంది మానవుల్లో ఉంది గత ముప్పై సంవత్సరాలుగా చూసుకుంటే మాత్రము చట్టం అమల్లోకి వచ్చింది కానీ ప్రచారము ఎంత చేసినా కూడా ప్రజల్లో అవగాహన కొంత తక్కువే ఉన్నది ఒక కొంత మేరకు నాకు తెలిసి ఒక పది శాతం మంది మాత్రమే ఈ చట్టం గురించి తెలుసుకున్నారు వినియోగించుకున్న వారు మాత్రం మూడు శాతం మాత్రమే వినియోగించుకున్నట్టుగా అంచనా వేస్తున్నాము కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఆ ప్రచారం కూడా సరిగా జరగలేదు ఇప్పుడు మేము మాత్రం తప్పకుండా దక్షిణ భారతదేశం అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఈ చట్టం గురించి ఎక్కువ ప్రచారం అనేది చేస్తాం మీరు అన్నట్టు పది శాతం వినియోగదారులకు మాత్రమే దీని మీద అవగాహన ఉంది దీన్ని వినియోగించుకున్న వాళ్ళు కేవలం మూడు శాతం మాత్రమే అన్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉండి మీరు ఈ బాధ్యతలో ఉన్న మీ పరిధిలో మీ ఈ టైంలో మీరు ఎటువంటి కార్యాచరణను ప్రవేశపెట్టబోతున్నారు ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వ సహకారముతో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఏదైనా ఫోన్ ద్వారా కూడా సలహాలు ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు చేయాలనేది ఒకటి అనుకుంటున్నాము అదేవిధంగా ఇంకొక ప్ర మంచి ఉద్దేశం ఏంటంటే ప్రచార రథాలు ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలో జిల్లాలో అంటే కనీసము నెలలో ఒక్కరోజైనా ఒక్కొక్క జిల్లాకి విజిట్ చేసి అక్కడ ప్రచారం చేసే విధంగా కరపత్రాల ద్వారా ప్రచార రథాల ద్వారా ప్ర వినియోగదారులకు తెలిసేటట్టుగా ఈ చట్టం గురించి చేయాలనేది కూడా మా ఉద్దేశంగా ఉంది ఒక వినియోగదారుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనకి పరిష్కారం కావాలన్నప్పుడు ఈ వినియోగదారుల కన్జ్యూమర్ ఫోరంకి రావాలంటే ఇటు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మన హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయా లేకుంటే నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా దీనికి సంబంధించి ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయా ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి వినియోగదారుల రక్షణ చట్టం అమలు చేయడానికి దేశంలో మూడు అంశాల న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది జిల్లా స్థాయిలో జిల్లా ఫోరం అని ఇంతకుముందు ఉండేది ఇప్పుడు దాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్గా పేరు మార్చడం జరిగింది కొత్త చట్టంలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆ స్టేట్ కమిషన్ పనిచేస్తుంది జాతీయ స్థాయిలో జాతీయ కమిషను వినియోగదారుల రక్షణ చట్టం అమలు చేయడానికి వినియోగదారులకు న్యాయం చేయడానికి మూడు అంచెల న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది దాని తర్వాత ఒకవేళ నేషనల్ కమిషన్లో కూడా ఒకవేళ వాళ్ళకు ఇబ్బంది కలిగితే వాళ్ళ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆ వెసులుబాటు కూడా ఉంటుంది వినియోగదారుడికి కోర్టుకు పోలీస్ స్టేషన్కును ఇంకెక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఈ న్యాయ వ్యవస్థ దగ్గరికి వినియోగదారుడు నేరుగా వెళ్ళి కేసు దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరి సహాయం లేకుండా ఒకవేళ ఆయనకు సమయం లేకుండా కానీ వెళ్ళే పరిస్థితులు లేకుండా ఉంటే అప్పుడు తప్పనిసరిగా ఇంకా వేరే వారి తరఫున ఎవరైనా నియమించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా వినియోగదారుల చట్టం గురించి కన్జ్యూమర్స్లో పది శాతం మాత్రమే అవగాహన అందులో దీన్ని పూర్తిగా వాడుకున్న వాళ్ళు వినియోగించుకున్న వాళ్ళు కేవలం మూడు శాతమే ఎందుకంటే దీనిలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ వైడ్ కూడా ఉంటుంది అంటే ఆ యొక్క కేసు యొక్క పరిధిని బట్టి దాని దాని యొక్క ఈ మారుతుంది జిల్లా స్థాయిలో వెళ్ళాలా రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలా కేంద్ర స్థాయిలో వెళ్ళాలి అయితే రివైజ్డ్ చట్టం వల్ల కోటి రూపాయల వరకు ఉన్న ఒక అంశాన్ని ఇప్పుడు స్టేట్ వైజ్లో పది కోట్ల వరకు ఏదైనా ఇష్యూ ఉంటే స్టేట్ వైజ్గా రి రిజాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పరిధి పెరుగుతుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము అవగాహన ప్రకటన అంటున్నారు కెమెరా పర్సన్ యశ్వంత్ శవణ్ టీవీ నైన్ హైదరాబాద్